శతాబ్దాల తరపు జరగలే. అంటే ఫ్యాక్షనిజాన్ని రౌడీయిజం అనేటువంటి తేనె తొట్ట కదిలించకూడదు. కదిలించాక దానంతటా అది మూసుకోవాల్సిందే గానీ ఎవరు ఏం చేయలేదు. చూడండి, ఘర్షణ కదిలించారు వీళ్ళు నాయకులు. బిగిన్ అయ్యాక ఎవడాపగలిగాడు? నేను మళ్ళీ బాంబులు దొరికినాయి, సీసా బుడ్డు దొరికినాయి, బాంబులు తయారు చేపిస్తున్నారు. వీడియో నేను ఎట్లా చేయగలిగాను అంటే, నేను ఇంత ముందు పల్నాడులో స్టోరీలు చేసిన టైంలో బాంబులు చుట్టేవాళ్ళు, అలాగే కొన్ని ఇంటర్వ్యూలు చేశాను. అప్పుడు స్టోరీలు చేసాం, అప్పుడు వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, సార్ మమ్మల్ని బాంబులు చుట్టమని అడిగితే మేము చుట్టమన్నాము, మళ్ళీ ఆ దరిద్రంలోకి ఎంటర్ అవ్వదలుచుకోలేదని. అంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఎంతమంది దగ్గర బాంబులు ఉన్నాయో తెలియదు. చాలా పెద్ద ఎత్తున నడవబోతుంది హింసాకాండ. జగన్ వచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా జరుగుతాయి, 2 నెలలు జరుగుతాయి. ఎందుకంటే 2 నెలల తర్వాత ఇక ఓపిక ఉండదు, అవతల వాళ్ళు పారిపోతారు. ఇక్కడ వీళ్ళు వస్తే పారిపోవడానికి ఉండదు. అధికారం కోల్పోతున్నామనో కోల్పోతామనే పగతే అన్న రగిలిపోవడం వల్ల ఈ గొడవలు, ఈ విధ్వంసాలు అనుకోవచ్చు. అధికారం మదంతో ఉంటది తప్పించి అధికారం కోల్పోతే ఉండదు. ఇప్పుడు అధికారం మదం, రేపొద్దున ఎవడు పవర్ లోకి వస్తాడో వాడు హింసాకాండకు దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు వచ్చినా సరే అంటే ఇమీడియట్ గా అయితే ఇది కంట్రోల్ అవ్వదు. ఫలితాల్లో 4వ తారీఖు ఆగిపోతుంది అని అనుకోవడానికి అయితే ఏం లేదా? 4 తర్వాత నాకు తెలిసి 2 నెలల 6 నెలల అనేది తేలాలంతే, కంటిన్యూ అవుతుంది. రైట్, చూద్దాం మొత్తానికి ఈ విధ్వంసకాండ అంశం ఒకటి, అలాగే రేపు 4వ తేదీన ఏం జరగబోతుంది అనేది. 4వ తేదీ సాయంత్రం